నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేస్తున్నాడు ఇప్పుడు తాజా ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే రాష్ట్ర ప్రజానికి వింటే ఒక ఐడియా వస్తుంది మొట్టమొదటిసారిగా అసలు ఐడియా మీ అందరికీ బైకులు ఉన్నాయన్నా బైకులు ఉన్నాయా బైకులు ఉన్నాయా అందరికి అందరికి ఉన్నాయా ఈ బైకుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకునే దానికి పక్కన తమిళనాడు బార్డర్ కు పోతే మీకు కనీసం ఏడు రూపాయలు తక్కువకు పోతున్నాడా లేదా లీటర్ పోతున్నా లేదా అటువైపున కర్ణాటక బార్డర్ కు పోతే లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కనీసం ఆరు రూపాయలు తక్కువకు పోస్తున్నా లేదా మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి బాదుడే బాదుడు బాదుడే బాదుడు జరుగుతా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు సార్ దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు హైయెస్ట్ మన తెలుసుకోండి మీరు తెలుసుకుంటే చాలా ఆనందం తెలుసుకోండి పోయి గతం లేకుండా పోండి రాష్ట్రంలో మనకున్న రేట్లు పెట్రోల్ లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి తెలుసుకుంటే ఆనందం నెక్స్ట్ ఇది ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఆయన చేసిన పనులు చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసు ముప్పై తొమ్మిది రూపాయల నలభై పైసలకు వస్తుంది డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ సేమ్ కాస్ట్ ఫ్రై టు రిఫైనరీ ప్రాసెసింగ్ రిఫైనింగ్ మార్జిన్స్ ఓఎంసీ మార్జిన్ లాజిస్టిక్స్ అన్నీ కలిపి ఎయిట్ రూపీస్ ఎయిటీ పైసా పెట్రోల్కి పది రూపాయల ఇరవై రెండు పైసలు డీజిల్కి ఫ్యూయల్ ప్రైసెస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ రెడీ టు సెండ్ టు పెట్రోల్ పంప్ ఫార్టీ నలభై ఎనిమిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు పెట్రోల్కి అవుతుంది నలభై తొమ్మిది రూపాయల అరవై రెండు పైసలు డీజిల్కి అవుతుంది అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ సెస్ యాజ్ ఛార్జ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి ఇరవై ఏడు రూపాయల తొంభై పైసలు పెట్రోల్ పైన డీజిల్ పైన ఇరవై ఒక్క రూపాయలు ఎనభై పైసలు కమిషన్ టు పెట్రోల్ బంక్ డీలర్స్ మూడు రూపాయల ఎనభై పైసలు డీజిల్కి అయితే రెండు రూపాయల అరవై పైసలు మొత్తం కలుపుకుంటే ఇది ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ ధర డెబ్బై తొమ్మిది తొంభై ఎనిమిది పైసలు డీజిల్ డెబ్బై నాలుగు రూపాయల రెండు పైసలు ఈరోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వస్తే నెక్స్ట్ స్లైడ్లో మీరు ఒకసారి చూస్తే విజయవాడ నూట పది రూపాయల తొంభై ఎనిమిది పైసలు పెట్రోల్ తొంభై ఏడు రూపాయలు డీజిల్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐదు రూపాయలు పెట్రోల్ మీద తగ్గించిన తర్వాత డీజిల్ పైన పది రూపాయలు తగ్గించిన తర్వాత ఈ ప్రైస్ అదే ఈరోజు మీరు చూస్తే పంజాబ్లో చండీగఢ్లో తొంభై నాలుగు రూపాయల ఇరవై మూడు పైసలు అంటే పదహారు రూపాయల డెబ్బై ఐదు పైసలు తక్కువ డీజల్ ఎనభై రూపాయల తొంభై పైసలు అంటే పదహారు రూపాయల పది పైసలు తక్కువ ఉత్తరప్రదేశ్ లక్నో తొంభై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు అంటే పది రూపాయల డెబ్బై పైసలు తక్కువ డీజల్ ఎనభై ఆరు ఎనభై పైసలు అంటే పది రూపాయల ఇరవై పైసలు తక్కువ అదే మరిగా పాండిచ్చేరి ఉత్తరప్రదేశ్లో ఇంకొకటి కూడా ఉంది నోయిడా తొంభై ఐదు రూపాయల యాభై ఒక పైసలు అంటే పదహైదు రూపాయల నలభై ఏడు పైసలు తక్కువ ఎనభై ఏడు రూపాయల ఒక పైసా తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు తక్కువ యానాం పాండిచ్చేరి తొంభై ఐదు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు అంటే పదహైదు రూపాయల యాభై తొమ్మిది పైసలు తక్కువ డీజిల్ ఎనభై మూడు రూపాయల అరవై ఐదు పైసలు పదమూడు రూపాయల ముప్పై ఐదు పైసలు తక్కువ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా తొంభై ఐదు రూపాయల తొంభై నాలుగు పైసలు పదహైదు రూపాయల నాలుగు పైసలు తక్కువ డీజిల్ ఎనభై రూపాయల అరవై పైసలు పదహారు రూపాయల నలభై పైసలు తక్కువ సిక్కిం గెంటాక్ తొంభై ఏడు రూపాయల డెబ్భై పైసలు పదమూడు రూపాయల ఇరవై ఐదు పైసలు తక్కువ పెట్రోల్ ఎనభై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు పద్నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు డీజిల్ తక్కువ మణిపూర్ ఇంపాల్ తొంభై తొమ్మిది రూపాయల డెబ్బై ఏడు పైసలు అంటే పదకొండు రూపాయల ఇరవై ఒక్క పైస తక్కువ పెట్రోల్ ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఒక్క పైసలు డీజల్ పన్నెండు రూపాయల డెబ్బై తొమ్మిది రూపాయలు తక్కువ కర్ణాటక బెంగళూర్ నూట ప నూరు నూరు రూపాయల యాభై ఆరు పైసలు పది రూపాయల నలభై రెండు రూపాయ నలభై రెండు పైసలు ఎనభై ఐదు రూపాయలు డీజల్ పన్నెండు రూపాయలు ఆరు రూపాయలకే ఆ రోజు ఆరు రూపాయలు అన్నావు అది వాస్తవనో కాదో వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు నేను అడుగుతున్నా కర్ణాటక పేరు చెప్పావు పది రూపాయల నలభై రెండు పైసలు తక్కువ పెట్రోల్ డీజిల్ పన్నెండు రూపాయలు తక్కువ సమాధానం ఏం చెప్తారు జగన్ రెడ్డి అని అడుగుతున్నా ఇది తొగ్లక్ పరిపాలన కాకపోతే ఏ పరిపాలన నిలదీస్తున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నాం యు ఆన్సర్ దిస్ తమిళనాడు చెన్నై మొన్నే మూడు రూపాయలు తగ్గించారు నూట ఒక్క రూపాయ ముప్పై ఎనిమిది పైసలు తొమ్మిది రూపాయల అరవై పైసలు ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి ఎక్కువ ఉంది నేను వస్తే ఉద్ధరిస్తా తక్కువ ఇస్తా అని చెప్పావు కదా ఎందుకు పెంచావు సిగ్గుండాలి కదా మాట్లాడే మాటలు తప్పించుకోగలుగుతారా ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ యు ఆన్సర్ దిస్ అదే మరిగా పెట్రోల్ చూస్తే డీజిల్ చూస్తే ఐదు రూపాయల యాభై ఎనిమిది పైసలు తక్కువ ఒరిస్సా భువనేశ్వర్ నూట ఒకటి పాయింట్ నూట ఒక్క రూపాయలు డెబ్బై ఎనిమిది పైసలు తొమ్మిది రూపాయల ఇరవై పైసలు పెట్రోల్ తక్కువ తొంభై ఒక్క రూపాయల అరవై ఒక్క పైసలు ఐదు రూపాయల ముప్పై తొమ్మిది పైస పైసలు ముప్పై తొమ్మిది పైసలు డీజిల్ తక్కువ న్యూఢిల్లీ పెట్రోల్ నూట మూడు పాయింట్ తొమ్మిది ఏడు పైసలు అంటే ఏడు రూపాయల ఒక పైస తక్కువ డీజిల్ ఎనభై ఆరు అరవై ఏడు పైసలు పది రూపాయల ముప్పై మూడు పైసలు తక్కువ వెస్ట్ బెంగాల్ నూట నాలుగు పాయింట్ ఆరు ఏడు పెట్రోలు ఆరు రూపాయల ముప్పై ఒక్క పైసా ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది డీజల్ ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా తక్కువ బీహార్ కడాన మనకంటే మొన్నటి వరకు బ్యాక్ బ్యాక్వర్డ్ అనుకుంటున్నా బీహార్ వెనక మనం పోయే పరిస్థితికి వచ్చాం నూట ఐదు రూపాయల తొంభై పైసలు ఐదు రూపాయల ఎనిమిది పైసలు తక్కువ తొంభై ఒక్క రూపాయ తొమ్మిది రూపాయ తొమ్మిది పైసలు డీజల్ ఐదు రూపాయల తొంభై ఒక్క పైసా తక్కువ కెన్ యూ ఆన్సర్ నా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే అన్ని రాష్ట్రాలు తగ్గించారు కేంద్రం ఐదు రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన పది రూపాయలు తగ్గించారు దానిపైన అన్ని రాష్ట్రాలు కర్ణాటక పెట్రోల్ పైన ఏడు పైసలు తగ్గించింది డీజిల్ పైన ఏడు పైసలు తగ్గి ఏడు రూపాయలు తగ్గించింది డీజిల్ పైన ఏడు రూపాయలు తగ్గించారు తమిళనాడు మూడు రూపాయలు తగ్గించారు అస్సాం ఏడు రూపాయలు పెట్రోల్ పైన డీజిల్ పైన ఏడు రూపాయలు గోవా పెట్రోల్ పైనడు డీజిల్ పైన ఏడు త్రిపుర పెట్రోల్ పైనడు డీజిల్ ఏడు గుజరాత్ పెట్రోల్ పైన ఏడు డీజిల్ ఏడు మణిపూర్ పెట్రోల్ పైనడు డీజిల్ పైన ఏడు మిజోరాం పెట్రోల్ ఏడు డీజిల్ పైన ఏడు సిక్కిం పెట్రోల్ పైన రూపాయలు డీజిల్ పైన రూపాయలు జమ్మూ అండ్ కాశ్మీర్ పెట్రోల్ పైన రూపాయలు డీజిల్ పైన రూపాయలు హర్యానా పెట్రోల్ ఐదు డీజిల్ పన్నెండు మధ్యప్రదేశ్ నాలుగు శాతం పెట్రోల్ పైన డీజిల్ పైన వ్యాటి తగ్గించారు ప్రదేశ్ పెట్రోల్ పైన పన్నెండు రూపాయలు డీజిల్ పైన పదిహేడు రూపాయలు తగ్గించారు అరుణాచల్ ప్రదేశ్ డీజిల్ పెట్రోల్ పైన ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గించారు ఢిల్లీ పెట్రోల్ పైన ఆరు రూపాయల ఏడు పైసలు డీజిల్ పైన పదకొండు రూపాయల డెబ్బై ఐదు పైసలు తగ్గించారు రాజస్థాన్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ మేరకు వ్యాట్ తగ్గించారు ఈ విధంగా కేంద్రం చేసిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గించి ఎవరైతే కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్లకు సహకరించడం కోసం ప్రయత్నాలు చేశాయి మీరేం చేశారు ఎందుకు చేయరు అంటే అధికారం ఉంది కదా అని బాధుడే బాధుడు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతను ఎక్కడుంది జగన్ రెడ్డి సమాధానం చెప్పని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా డీజల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఇండస్ట్రీస్కి ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది ప్రతి ఒక్క వస్తువు ఉత్పత్తి చేయడానికి కాస్ట్ పెరుగుతుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యవసాయ రంగం అందరూ కూడా ట్రాక్టర్లు వాడతారు హార్వెస్టర్స్ వాడతారు మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను ఒక హార్వెస్టర్కి ఒకటిన్నర ఎకరా గంటకు తొమ్మిది వందల రూపాయలు అది మూడు గంటలు నాలుగు గంటలు పడతా ఉంది అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ఒక హార్వెస్టర్కి హార్వెస్టింగ్ ఒక ఎకరాకి సరిపోయింది కడా నేను అడిగాను నీకేం మిగులుతుందని అడిగాను నేను అప్పు తీసుకొచ్చి పెట్టాను ఆపరేషన్లో ఇప్పుడు నాకేం మిగిలే పరిస్థితి లేదు అప్పు మిగులుతుందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఒక రైతు ఈరోజు నువ్వు చేసిన పనికి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చావు దీనివల్ల విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు